నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం శ్రావణ మాసం ఎంతో విశిష్టమైన విశేషమైన మాసం అయితే ప్రత్యేకించి మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు మంగళవారం నాడు వాటి విశిష్టత ఎవరెవరు ఆచరిస్తే మంచిది విధి విధానాలు తెలియచేయండి శ్రావణ మాసం గౌరి వ్రతం అది సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఆచరించాలి విశేషంగా ఏ స్త్రీ అయితే తన భర్త ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటుందో నాకు ఐదోతనం ఉండాలి సౌభాగ్య సిద్ధి కలగాలి సంతానం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇదే కాకుండా విశేషంగా ఏ స్త్రీ అయితే పెళ్లి కాని స్త్రీలు అయితే ఎవరైతే నాకు మంచి భర్త మంచి కుటుంబం కావాలి ఇదే కాకుండా నా యొక్క కుటుంబం చాలా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి నా కుటుంబం బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది సమాజం బాగుండేటువంటి కుటుంబమే నా కుటుంబం ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో ఎందుకంటే మన హిందువులు కోరుకోవాల్సిన విషయం ఇది నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి మనమే సరిగ్గా ఉంటే మనమే ఒక పద్ధతిగా ఉంటే మన కుటుంబం అదే పద్ధతిగా ఉంటే అలాగే అందరు కుటుంబాలు ఉంటే కనుక సమాజం ఖచ్చితంగా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఉంటారో ఆలోచిస్తారో అలా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ఇంకా రెండు ఎవరికైతే జాతకాల్లో కుజదోషం రాహుకేతు సమస్యలు కాలసర్ప దోషం వైవాహిక జీవిత సమస్యలు ఇవి ఇలాంటివి ఉన్నాయో వారి ఖచ్చితంగా మంగళగౌరీ వ్రతం ఆచరించాలి అసలు ఎందుకు ఇవన్నీ అంటే మంగళ గౌరీ వ్రత విశిష్టతని పురాణాలలో ముఖ్యంగా రెండు చోట్ల చెప్ప చెప్పవడం జరిగింది నారదుడు స్వయంగా మనకి ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా నారదుడు అనసూయకి చెప్పినట్టుగా మనకి పురాణాల్లో ఒక చోట ఉన్నట్లయితే ఉన్నట్టు ఉన్నది ఇదే కాకుండా శ్రీకృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి ఈ విషయాన్ని చెప్పినట్టుగా పురాణాలు మనకి చెప్పాయి అయితే అసలు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో మనకి సముద్ర మదనం ఏదైతే జరిగిందో పాల సముద్రాన్ని చలకడం అది శ్రావణ మాసంలో జరిగింది అందులోంచి హాలాహల విషయం ఒకటి బయటకు వచ్చింది ఆ విషయం బయటకు వచ్చినప్పుడు దేవతలంతా కూడా శివుణ్ణి పార్వతీదేవిని ప్రార్థించగా ఈ సృష్టి నాశనం అయిపోతుంది దాన్ని రక్షించాలి అని కోరగా ఈ సృష్టి ఈ దేవతలంతా కూడా మన యొక్క సంతానమే వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందని శివ ఆలోచించి ఈశ్వరుడు గౌరీదేవి అయినటువంటి పార్వతీదేవిని చూడగా నా మాంగళ్యం మీద బలం మీద నాకు ఉన్నటువంటి విశ్వాసం నాకు ఉన్నది అని ఆవిడ ఆవిడ యొక్క మాంగళ్యాన్ని నమస్కరించుకొని ఈశ్వరుణ్ణి మీరు ఈ హాలహారాన్ని స్వీకరించండి చెప్పడం ఆ యొక్క హాలాన్ని తీసుకోవడం ఇదంతా శ్రావణ మాసంలో జరిగింది అప్పటి నుంచి ఈ సృష్టిని అమ్మవారే రక్షించారు కాబట్టి ఈశ్వరుని ద్వారా ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ వారాల్లో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఏ స్త్రీ అసలు మంగళగౌరీ వ్రతాలైనా వరలక్ష్మి వ్రతాలైనా ఏ వ్రతాలైనా కుటుంబం మొత్తం కలిసి చేసుకోవడం ఉత్తమం స్త్రీ పురుషులు కలిసి చేసుకోవడం చాలా ఉత్తమం కొన్ని పరిస్థితులు ఉద్యోగపరంగా గనక ఎవరికైనా ఇబ్బంది అయితే అది వేరే విషయం తప్పితే ఏ వ్రతాలైనా గనక కుటుంబంతో ఆచరించినట్లయితే ఉత్తమం అలా గనక కుటుంబంతో ఎవరైతే ఈ వ్రతాలని ఆచరిస్తారో మంగళగౌరీ వ్రతాలన్నీ కుటుంబ సమేతంగా ఆచరిస్తారు లేదా ఏ స్త్రీలైతే ఇలా మంగళ గౌరీ వ్రతం అన్ని చేసుకుంటారు వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది వారికి ఉన్నటువంటి దోషాలు ఇబ్బందులు తొలగుతాయి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి స్త్రీలకి భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నా మానసికంగా మానసిక ఇబ్బందులు ఏమైనా ఏర్పడినా అలాంటివన్నీ కూడా వారికి తొలగుతాయి అయితే మంగళ గౌరీ వ్రతం ఏ రకంగా చేసుకోవాలి అంటే మంగళ గౌరీ వ్రతానికి ఐదు రకాల నియమాలు ఉన్నాయి అంటే విశేషంగా గౌరీ వ్రతం ఐదు అనే సంఖ్యతో ముడిపడి ఉంది ఆ ఐదు సంఖ్య ఏంటంటే మంగళ గౌరీ వ్రతానికి వచ్చినప్పటికీ ఈ ఐదిట్లో మనకి ఐదు రకాల పువ్వులు ఐదు రకాల ప్రసాదాలు అలాగే ఐదు కొంతమంది తోరాలు ఇవి కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఐదు రకాల ఇవి అన్నిటికీ ఐదు తోటి ముడిపడి ఉంది ఇంకా మంగళ గౌరీ వ్రత పూజ ఎలా చేయాలంటే అమ్మవారిని పసుపుతోటి చేయాలి పసుపుతో చేసిన అమ్మవారికి పూజ చేయాలి కొంతమంది కలశారాధన చేస్తూ ఉంటారు అయితే కలశం అది కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అలంకరణ అది చేసుకోవచ్చు కానీ గౌరీ పూజ ఎలా అయితే మనం వినాయక పూజ చేస్తామో విఘ్నేశ్వరుని పసుపుతో చేయడం గౌరీ దేవుని కూడా పసుపుతో చేసి చేయాలి మంగళ గౌరీ అంటేనే మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో చేయాలి అందులో పసుపు ఒకటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారిని చేసి కుంకుమ ద్రవ్యాలు ఇవన్నీ కూడా చేసి అమ్మవారిని పూజించాలి ఈ మంగళ గౌరీ వ్రతం ఐదు వారాలు ఆచరించడం ఐదు సంవత్సరాలు అంటే మాసంలో వచ్చేటువంటి ఐదు వారాలు కొన్నిసార్లు ఒక మాసంలో నాలుగు వచ్చి ఇంకొక వారం ఐదో వారం వచ్చిన అలా కూడా ఐదు వారాలు ఆచరించడం తర్వాత విశేషంగా ఐదు సంవత్సరాలు మొదటి సంవత్సరం పెళ్ళైన స్త్రీలు మొదటి సంవత్సరం పుట్టింట్లో మిగతా నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో ఆచరించడం ఇవన్నీ విధి విధానాలు ఇదే కాకుండా ఈ ప్రముదలు చేస్తారు మనకి తల్లిమిడితో చేసేటువంటి ప్రముదలు చేసి ఐదు జ్యోతులు చేసి దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి మొదటి సంవత్సరం ఈ ఐదు వారే స్వీకరించేటువంటి పద్ధతి ఒకటి కానీ శాస్త్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకటి అమ్మవారికి ఒకటి వారుకి మిగతా మూడు ముత్తైదువులకి ఈ రకంగా ఆచరించడం ఒక విధానం ఈ రకంగా ఐదు జ్యోతులు అన్ని చేసుకోవడం ఐదుగురి ముత్తైదువులకి ముగ్గురు ముత్తైదువులకి వారి యొక్క పరిస్థితిని బట్టి దాన్ని బట్టి వారికి వాయనాల వంటివి ఇచ్చుకోవడం ఇది గౌరీదేవి చేసేటువంటి పూజా విధానం ఇది కాకుండా ముందు విఘ్నేశ్వరుని పూజ షోడశోపచార పూజలు ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి అంశాలు అలాగే అమ్మవారిని ఈరోజు విశేషంగా పూజించడం అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు వంటివి చదువుకోవడం దేవి ఖడ్గమాల వంటి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రోజు పూజ అయిన తర్వాత భర్త యొక్క ఆశీస్సులు పొందడం ముత్తైదువుల యొక్క ఆశీస్సులు పొందడం పిల్లలకి తల్లిదండ్రులు కలిపి ఆశీర్వదించడం ఈ రకంగా చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగి సౌభాగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలిపాయమ్మా విషయంలో సమస్యలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దాంపత్య విషయంలో సమస్యలకి మంగళ గౌరి అమ్మవారిని అమ్మవారిని పూజించడం అంత ఉత్తమ ఏదీ లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత స్త్రీలకి దాంపత్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబ పరమైనటువంటి సమస్యలు సంతాన పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి చివరిగా మరొక ప్రశ్న గురువు గారు ఏదైతే పసుపుతో అమ్మవారిని చేసి పెడతామో ఆ పసుపుని ఆ తర్వాత ఏం చేయాలంటారు ఏ విధంగా చాలా మందికి దీనిపైన అవగాహన ఉండదు అమ్మవారిని అలాగే ఉంచేయాలా పసుపు ఏం చేయాలి పసుపుతో చేసినటువంటి అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి ఉద్వాసం చెప్పాక ఆ యొక్క పసుపు విగ్రహాన్ని ఆ యొక్క నీటిని తులసి కోటలో గాని వృక్షాలలో విశేషంగా తులసి కోటలో దాన్ని సమర్పించడం ఒక ఆచారం కొంతమంది ఆ పసుపు నీళ్ళు గంగా నది వద్ద నదీ ప్రాంతంలో చేసినప్పుడు నదికి సమర్పిస్తుంటారు కానీ దీన్ని తులసి కోటలో లేదా వృక్షాలకి రావి చెట్టుకి ఇలా అది సమర్పించడం ఇది ఉత్తమం చక్కగా వివరించారు గురువు నమస్కారం అండి నమస్కారం